ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు గంట ఆ రోజు గంట వెయిట్ చేస్తారు నాన్నగారు, కొంతమంది 5-6 గంటలు కూడా వెయిట్ చేసి పాపం ఈయన హెల్త్ చూసి పంపించారు. ఏం ఏం మాడతాం అని చేస్తాను చూస్తాను తలకాయ ఊపుతాడు గుర్రూపిన ఊపుతాడు ఏందండి తప్పు కదండి. వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డ మనుషులు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలిగా. మా వాళ్ళు కావాల్సిన చేయగలిగితే చేయగలుగుతా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నీ మైండ్లో ప్రయారిటీ నీదే ఉంటుంది, నేను అదే చేయాలి, నేను అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, ఈ డబ్బులు ఎక్కడ తీసుకోవాలి, ఇదే నాకేం వస్తుంది, ఎంత కావాలండి డబ్బులు. వాళ్ళ తాతగారు ఉన్నారు, వాళ్ళ తాతగారిని చూసి నేర్చుకోమనండి. నందమూరి వంశం నారా 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 అంటారు, ఏ మనగాళ్ళు లేడా నన్న నందమూరి వంశంలో ఎందుకు పెట్టారు, పార్టీ పగ్గాలు తీసుకోమనండి, లేదా ఇంకా మునిగిపోద్ది. వాడొస్తారా వీడొస్తారా అందరూ కలిసి కలిసి కట్టి వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి ఓడిద్దాం అంటాడు. అంటే నీ దగ్గర 175 మంది టికెట్ పోటీ చేసేవాళ్ళు లేరు, అంతే పోటీ ఎక్కువగా ఉందట కదా. ఏ పోటీగా తెలుగుదేశంలో ఇప్పటికే ఏ పోటీ అండి, డబ్బులు పోటీ అండి. ఎవరు ఎక్కువ ఇస్తే వాడికే 50 crores ఇవ్వండి సీట్, 24 అవర్స్ మీ పేరు అనౌన్స్ చేస్తారు. అట్లా అవుతుంది రైట్. దానికి ఎవ్రీథింగ్ దానికి మనుషులు బ్రోకర్లు ఎవరి వాళ్ళు కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. చెప్పాలంటే డబ్బులు చేద్దాం నీకు ఓకే అంటాడు. ఏం చేశారు యోగులం ఆపిన తర్వాత ఏం చేస్తున్నాడు.